హాయ్ అందరికి. ఎస్ఎం అటు చూడు అటు చూడు. ఎస్ఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. శ్రీ చిట్టూరు ఇంద్రీగర్ కాలేజ్. ఇండిపెండెన్స్ డే అండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. జనవరి 26 ఆ రోజు మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వల్ల మనం ఆ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి. మనకు అప్పటి వరకు రాజ్యాంగం లేదు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల. కానీ అప్పుడు భారతీయులందరూ కలిసి తమకు ఒక రాజ్యాంగం కావాలి, తమకి హక్కులు కావాలి, బాధ్యతలు కావాలని మనకు మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం. అది 1949 నవంబర్ 26 రాజ్యాంగం కంప్లీట్ అయ్యింది. 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. మనం అందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే 1949 నవంబర్ 26 ఈ రాజ్యాంగం పూర్తయింది. మిగిలినటువంటి 4.5 సమయంలో దీని గురించి చర్చ జరిగింది. విపరీతంగా చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ గారు ఏం చేశారంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు విపరీతంగా ఇవ్వడం జరిగింది. ఆ విపరీతం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంస్కృతిలో అంతరించిపోతాయి. కనుక హిందీ ఆధిపత్యం ఎక్కువ పెరుగుతుందని గమనించి దక్షిణాదికి చెందినటువంటి కొంచెం మంది మద్రాసు నాయకులు ప్రశ్నించడంతో దీంతో కేంద్ర ప్రభుత్వం అధికారం తగ్గి రాష్ట్రాలకి పెరిగింది. సో దీని మూలంగా ఏం జరిగిందంటే మన భాషలు అభివృద్ధి చెంది, ముఖ్యంగా ద్రవిడ భాషలు కానివ్వండి, గిరిజన భాషలు కానివ్వండి, అవి అభివృద్ధికి తోడ్పాటు అనేది జరిగింది ఈ 4.5 సమయం వల్ల. అప్పుడు జనవరి 26 మన రాజ్యాంగం అమలు వచ్చినప్పటి నుంచి మన రాజ్యాంగంలో ముఖ్యంగా మన లౌకిక దేశం దక్షిణాసియాలోనే ఏకైక లౌకిక దేశం భారతదేశం. మిగిలినన్నీ కూడా మత ఆధారిత దేశం. ఎవరైనా మతాన్ని కనుక ఆచరించకపోతే వాళ్ళకి హక్కులే లేవు. మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఇతర దేశాలు కూడా మన దేశంలోకి వచ్చి స్థిరపడడానికి ప్రధాన కారణం లౌకిక. కనుక ఈ సెక్యులర్ కంట్రీ ఉండడం వల్ల మన ఇండియా అనేది అభివృద్ధికి త్వరగా సాధించగలిగింది. మన అందరూ విద్యావంతులయ్యాం, జనాభా పెరిగింది. మిగిలిన దేశాలు ఏంటంటే లౌకికత్వం లేకపోవడం వల్ల అనేక మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఇతర షియా ముస్లింలు వీళ్ళందరూ కూడా అనగబడ్డారు. కనుక ఈ దేశంలో ఏంటంటే ముఖ్యంగా మైనారిటీలకి ప్రాధాన్యత పెరిగింది. వాళ్ళే అంటే ప్రభుత్వాలని శాసించే స్థాయికి ఎదిగారు. కనుక ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం అది. భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం యొక్క గొప్పతనం ఏంటంటే మైనారిటీలకి అధికారం వచ్చింది ఈ దేశంలో ముఖ్యంగా. థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్గా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 26కి మనకి కంప్లీట్ అయింది. ఇది 26 నవంబర్ కంప్లీట్ అయింది. జనవరి 26 వరకు ఎందుకు వెయిట్ చేశారు? అంటే 1930 జనవరి 26 కాంగ్రెస్ పరిషత్ కమిటీ ఏం చేసిందంటే ఇదే రోజున మనం స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అప్పుడు పాకిస్తాన్ ప్రాంతాల్లో. కనుక ఈ రోజుకి ఆ విశిష్టత అనేది రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ నేమ్ అర్జున్ అభిషేక్ అండి. అర్జున్ అభిషేక్, ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా ఆ రోజు స్వరాజ్య నినాదాన్ని ఆ రోజు జరిగింది, ఆమోదించడం జరిగింది కరాచీ ప్రాంతంలో, కరాచీ లోహార్ ప్రాంతంలో అప్పటి కాంగ్రెస్ పరిషత్ కమిటీ నాయకులు. కనుక దానికి ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని ఈ రోజు అమల్లోకి తీసుకొచ్చి అంటే ఇదే ఆ 2 మంత్స్ వరకు వెయిట్ చేసి జనవరి 26 మనం బ్రిటిష్ క్రౌన్ నుంచి అంటే మహారాజు పాలన నుంచి అధ్యక్ష పాలనలోకి వెళ్ళడం జరిగింది. పరోక్ష. రాజ్యాంగాన్ని ఎన్ని సంవత్సరాల్లో రాశారండి? 2 ఇయర్స్ 11 మంత్స్ 17 or 18 డేస్. 11 మంత్స్ 17 or 18 డేస్. 18 డేస్.
బాబు రాజేంద్ర ప్రసాద్ అని రాజేంద్ర ప్రసాద్ ఇంకేమన్నాయండి హాయ్ అందరికి, హాయ్. మీదే కాలేజ్? చిట్టూరి ఇంద్రయ కాలేజ్. ఓకే, అందరికి స్వతంత్రం అంటే ఏంటో తెలుసా? దాని ఇంగ్లీష్లో ఫ్రీడమ్ అంటారు. ఓకేనా? సో మనందరికీ ఫ్రీడమ్ ఉంది కదా. ఓకే, అది ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. ఎందుకు తెచ్చుకున్నాం మనం? మనం బ్రిటిష్ వాళ్ళ చేత 200 సంవత్సరాలు బానిసత్వం అనుభవించాం కాబట్టి దాని నుంచి విముక్తి కోసం మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. ఓకే, ఆగస్ట్ 15 అందరికీ తెలుసు కదా, జనవరి 26. సో ఇదేంటి ఈ రోజుకున్న స్పెషల్ ఏంటి? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. స్పెషల్ ఏంటి గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, స్పెషాలిటీ ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ రోజు జరుగుతుంది. ఆ రోజు ఏం జరిగింది, ఏంటి స్పెషాలిటీ? ఇండియన్ కాన్స్ మనకి 1947లో స్వతంత్రం వచ్చింది. దాని తర్వాత మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని ఒక టైం టేబుల్ ప్రకారం ఉండాలని చెప్పి మన కాన్స్టిట్యూషన్ రెడీ చేయడానికి 2 ఇయర్స్ అది కంప్లీట్ అయ్యి 1950 జనవరి 26 రాజ్యాంగం తయారు చేయడానికి 2 ఇయర్స్ పట్టింది అంటున్నారు. ఎవరికైనా ఎగ్జాక్ట్ డేట్స్ తెలుసా? ఓకే, 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్. అది ఎవరు రచించారు? బాబాసాహెబ్. దానికి ఒక కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. సో ఆ కౌన్సిల్ నేమ్ ఏంటి? ఇది తయారు చేయడానికి ఒక కమిటీని వేశారు, ఆ కమిటీ పేరేంటి? ఓకే, కమిటీకి అధ్యక్షులు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, మన రాజ్యాంగం ఆమోదించబడిన డేట్ ఏంటి? 1949 ఆమోదించబడింది ఆ రోజు. అమలుపరిచిన డేట్ ఏంటి? 1950 జాన్ 26. టూ మంత్స్ ఎందుకు పట్టింది? మనకి ఆమోదించబడింది 1949. ఓకేనండి, అది అమలుపరచడానికి 2 నెలలు టైం తీసుకున్నారు. ఆ టైం ఎందుకు తీసుకున్నారు? ఓకే, నేను చిన్న క్లూ ఇచ్చే క్వశ్చన్ అడుగుతాను. దానికి చిన్న క్లూ ఇచ్చే క్వశ్చన్, ఓకేనా? సో అప్పుడున్న జాతీయ పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఆ టూ మంత్స్ లేట్ అవడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీనే. జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. పాకిస్తాన్లో జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏదో జరిగింది, అందుకని టైం పట్టింది. ఏదో జరిగింది అందుకని టైం పట్టింది. ఏదో జరిగింది అందుకని టైం పట్టింది. సమావేశం జరగడం వల్ల లేట్ అయింది. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఈ క్వశ్చన్ ఆలోచించండి. ఇంకో చిన్న క్వశ్చన్ అడుగుతాను. 26th రోజున మీ కాలేజీలో ఏం చేస్తారు? త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి వాళ్ళు ఏం చేశారు, ఉద్యమాల గురించి గట్రా వివరిస్తారు. దాని గురించి కాసేపు మీటింగ్ జరిగి దాంట్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ గురించి మొత్తం క్లారిటీగా వచ్చిన పెద్దవాళ్ళ గురించి గట్రా చెప్తారు సార్. ఇది మన కాలేజీలో చేస్తారు కదా, ఢిల్లీలో ఏం జరుగుద్ది? ఇదే రోజు ఢిల్లీలో ఒక 3 ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తారు. ఓకే, అదేంటి? జెండా ఆవిష్కరణ జరుగుతుంది. 75 ఫ్లైట్లని ఎగరవేస్తారు. సో స్పెషల్గా 26 తారీఖుని మాత్రమే చేసేది, అదేంటి? ఒక 2 పనులు అయితే చాలా ఇంపార్టెంట్. ఒకటి నేను చెప్పేస్తున్నా, విదేశాల నుంచి ఒక గెస్ట్ని తీసుకొచ్చి మనకి మన గౌరవాన్ని చూపిస్తారు. 2వది కొంతమందికి అవార్డులు ఇస్తారు. అది ఎవరికి? చిల్డ్రన్స్ అవార్డ్స్. వికలాంగులకి, వాళ్ళ
సాహసాలు చేసిన వాళ్ళు, సాహసాలు చేసిన వాళ్ళకి ఇస్తారు. చిల్డ్రన్స్ చేసిన వారికి అవార్డ్స్ ఇస్తారు. ఆర్మీ ట్రైనర్స్కి ఇస్తారు సార్ అవార్డ్స్. నెక్స్ట్ ఏదైనా మనకి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు చాలా సాహసాలు చేస్తారు కదా వాళ్ళకి. పోలీస్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ దాంట్లో ఇవ్వచ్చు. పిల్లల్లో అయితే బాలూరు అవార్డులు ఆ రోజు ఇస్తారు. ఏ కేటగిరీలో ఇస్తారు, ఏం చేసినందుకు ఇస్తారు, ఏం చేసినందుకు ఇస్తారు? దేశభక్తుల గురించి గడప చేసి సంథింగ్ చెప్పడం వల్ల, మంచి ఎలా చేశారు, ఏం జరిగిందో చెప్పడం వల్ల. సాహస బాలుర అవార్డు ఎందుకు ఇస్తారంటే, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ స్పాట్లో ఉన్న పిల్లలు ఎవరైనా స్పందించి, అంటే అందరికంటే త్వరగా స్పందించి ఎవరినైనా కాపాడినా, లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఎవరినైనా రక్షించినా, అలా సాహసం చేసిన బాలుడికి సాహస బాలుర అవార్డు ఇస్తారు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నిన్న మొన్నటి వరకు ఒక పండుగ చేసుకున్నారు కదా, దాని డేట్ చెప్తారా? జనవరి 15. ఆర్మీ డే, ఇండియన్ ఆర్మీ డే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హాయ్. సో మీ కాలేజ్ పేరేంటి? ఎస్ఏఎం జూనియర్ కాలేజ్, చిట్టూరు ఇంద్రయ్య గారి మెమోరియల్ కాలేజ్. మెమోరియల్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, శ్రీ చిట్టూరు ఇంద్రయ్య గవర్నమెంట్ మెమోరియల్ జూనియర్ కాలేజ్. మీ అందరికి జనవరి 26 ఆ డేట్ అంటే ఏంటో తెలుసా? రిపబ్లిక్ డే. మరి రిపబ్లిక్ డే అనేది తెలుగులో గణతంత్ర దినోత్సవం. ఓకే, మరి ఆగస్ట్ 15 ఏమంటారు? దన్ని గణతంత్ర దినోత్సవం. దన్ని గణతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే, 22 రిపబ్లిక్ డే. రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? మనకు వచ్చిన స్వతంత్రం వచ్చింది. ఇండిపెండెన్స్ డే రోజున మనకి స్వతంత్రం వచ్చింది. రిపబ్లిక్ డే అంటే ఆ రోజుతో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అయ్యింది, ఏర్పడింది. మనకి జనవరి 26 రాజ్యాంగం ఏర్పడిందని మీ ఫ్రెండ్ అంటున్నాడు, అది కరెక్టేనా? ఓకేనా, రాజ్యాంగం అంటే ఏంటి, దానివల్ల మనకి యూజెస్ ఏంటి? రాజ్యాంగం అంటే ప్రజలు, ప్రజలంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే ప్రజలు, ప్రజలంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే ప్రజలు, ప్రజలంటే రాజ్యాంగం. రాజ్యాంగం ఉండడం వల్ల మనకి యూజ్ ఏంటి? మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే దానికి కొన్ని లిబర్టీ ప్రాపర్టీస్ అని ఉంటాయి కదన్న, దాని గురించి అందులో ఉన్నాయి. మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మన స్థాయి ఏంటి అన్న దాని గురించి ఫండమెంటల్ రైట్స్ అని రూల్స్ అని ఆ రాజ్యాంగంలో ఉండేవి. నీకు వచ్చిన రైట్ ఏంటి రాజ్యాంగం వల్ల? నీకు వచ్చిన రైట్ ఏంటి? రైట్ టు టాక్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు కోర్ట్, ఇవన్నీ నువ్వు అనిపిస్తున్నావు. ఓకే ఓకే, రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజన్. మన రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26. 1950 జనవరి 26. రాజ్యాంగం ఆమోదించడానికి, అమలుపరచడానికి 2 నెలల సమయం పట్టింది. అది ఎందుకు, అంటే ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? మిస్టేక్స్ అన్నీ వెరిఫై చేసి అమలు చేసేసి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అవకతవకలను చూసి దాన్ని వెరిఫై చేసి మనం ఎలా మనకి స్వతంత్రం వచ్చిందన్న జనవరి 26. ఆ స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో దాని గురించి గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగానికి ఇండియన్ లాంగెస్ట్ లిఖిత రాజ్యాంగం, ప్రపంచంలో గల అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, పూర్వక రాజ్యాంగం. సంక్రాంతి, కోడిపంద అందరూ కోడిపందాలు బాగా చేస్తుంటారు కదా, సో అది సంక్రాంతి ఒకటే కాదు, ఆ రోజు ఇంకొక డే ఉంది, ఆ డే ఏంటి? ఒక క్వశ్చన్ ఆపాను కదా, అదేంటి, 2 నెలల గ్యాప్ ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించండి.
కాంగ్రెస్ కి అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్, కాంగ్రెస్ కి దీనికి సంబంధం ఉంది. కాంగ్రెస్ అప్పుడు ఉన్న రాజకీయ పార్టీ ద్వారా వాళ్ళు చేసే పద్ధతులు అంటేదే పొలిటికల్ లీడర్స్ అన్న వాళ్ళు చెప్పి నచ్చక ఇది చేసి ఉంటారని. నేను ఒక చిన్న క్లూ ఇస్తున్నా, వాళ్ళ ఒక సేమ్ అదే డేట్కి సంబంధించి ఒక డేట్లో ఒక ప్రకటన రిలీజ్ చేశారు, సో అందుకని లేట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఆ ప్రకటన ఏంటి? సంపూర్ణ స్వరాజ్. జనవరి 26 మనం మీ కాలేజ్లో ఏం చేస్తారు? జనవరి 26న మీ కాలేజ్లో ఏం చేస్తారు? సరే, మీ కాలేజ్లో అయితే జెండా ఎగర వేస్తారు, అది ఒకటే చేస్తారు, మీకు తెలిసింది. ఇంపార్టెన్స్ ఆఫ్ రిపబ్లిక్, రిపబ్లిక్ డే ద్వారా ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటే ఫ్రీడమ్ ఫైట్ గురించి ఉంటుంది అన్న, దీని గురించి, అందులో ఉన్న ఆర్టికల్స్ గురించి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆర్టికల్స్ వాటి గురించి చెప్తారు. ఓకే, మీ కాలేజీలో జనవరి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, ఆ డే యొక్క ఇంపార్టెన్స్ చెప్తారు. మరి ఢిల్లీలో అయితే ఏం చేస్తారు? అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారా? ఓకే, అక్కడే చేస్తారు, కానీ ఇంకొక ఒక రెండు ఇంపార్టెన్సెస్ ఉన్నాయి ఆ డేకి, ఆ రోజు మాత్రమే చేసేవి ఒక రెండు ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ చేస్తారు సార్, అదే ఇండియన్ ఆర్మీ పరేడ్ చేస్తారు సార్, అందరూ ఆర్మీ సైనికులు. అది 15th కూడా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి.